వైసీపీ మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చరిత్ర చంద్రబాబు గారు శక పురుషుడని ఈ శకలక పురుషుడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్పాలి? నిన్న మొన్న ఆయన చెప్పిన అబద్ధాలు ఆయన ఫ్రస్ట్రేషన్ని తెలియజేస్తూ ఉన్నాయి. మళ్ళీ ఒక కొత్త అబద్ధాల పుట్టతో తయారైపోయాడు. ఎందుకంటే 2024 ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ జనాల్ని మోసం చేసి ఏదో రకంగా అధికారాన్ని చేజిక్కించుకోవాలనే ఒక తాపత్రయం అతనిలో కనబడుతోంది. ఆ తాపత్రయంతో ఈ కోతల రాయుడు మళ్ళీ కొన్ని మేనిఫెస్టో అని చెప్పి కొత్తగా పక్కనే మొన్ననే కర్ణాటక ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తీసుకొచ్చి ఇది తన మేనిఫెస్టో కింద బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. ఈ కాపీ రాయుడికి, ఈ కోతల రాయుడికి జనం తనను అర్థం చేసుకున్న విషయం మర్చిపోయాడు. అతనికి ఏమి గుర్తులేదు, గతం గుర్తులేదు. ఎప్పటికీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజలు ఆయన్ని శాశ్వతంగా నమ్మని స్థితికి ఆయన మోసం చేశాడు. 2014 మేనిఫెస్టో తీసుకుంటే 2014 మేనిఫెస్టోలో 650 అంశాలు చెప్పి అందులో కేవలం 10 అంశాలను మాత్రమే ఆయన నెరవేర్చిన సంగతి మనం చూస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా సరే తను చాలా గొప్పగా తొలి సంతకం పెట్టాను, తొలి సంతకాన్ని చేయడం అని అంటే ఒక చెరగని ముద్ర వేయడం, ఇదిగో ప్రజల కోసం నేను ఇది చేస్తానని చెప్పడం. కానీ అలా చంద్రబాబు నాయుడు పెట్టిన 5 తొలి సంతకాల్లో ఒక్క సంతకం కూడా 2014 అధికారంలోకి వచ్చినప్పుడు అమలు కాలేదు. బెల్ట్ షాపులు ఎత్తేస్తానన్నాడు, డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, రైతు రుణమాఫీ అన్నాడు. ఇవన్నీ తొలి సంతకాలు, అతను పెట్టిన తొలి సంతకాలు. ఒక్క సంతకం అయినా సరే అమలైందా? మినిమం అలాంటి పెద్ద మనిషి మళ్ళీ వచ్చి ఇప్పుడు మేనిఫెస్టో అని మళ్ళీ తాను వస్తే పొడుస్తానని పీకుతానని చెప్తా ఉన్నాడు. 2009 ఎన్నికల్లో ఉచితంగా ప్రతి ఇంటికి టీవీ ఇస్తా అన్నాడు, పోనప్పుడంటే ఓడిపోయాడు. 2014 ఎన్నికల్లో ప్రతి స్టూడెంట్కి ఐప్యాడ్ ఇస్తానన్నాడు. ఐప్యాడ్ కాదు కదా, నోట్ ప్యాడ్ కూడా ఇవ్వలేదు, ఒక చిన్న నోట్ పుస్తకం కూడా ఇవ్వలేదు ఎవరికి. ఇతను వచ్చి ఈరోజు మళ్ళీ పెద్ద పెద్ద వాగ్దానాలు. అన్నిటికన్నా పెద్ద జోక్ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిని ధనవంతుని చేస్తారంట. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ధనవంతులు అయిపోయి పెద్ద పెద్ద బెంజ్ కారులో తిరుగుతున్నట్టుగా, హెరిటేజ్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలను స్థాపించినట్టుగా మనం భావించాలి. మనం ధనవంతులు అవడం అంటే ఏంటి? పెద్ద పెద్ద సంస్థలు స్థాపించి ఫ్లైట్లో తిరగడం, పెద్ద పెద్ద ఓడల లాంటి కారుల్లో తిరగడం, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండడం. మళ్ళీ కొత్త డ్రామా మొదలెట్టాడు. మళ్ళీ నిన్న చెప్పాడు, నేను చూసా, ఆయన చెప్తాడు ఇంతకాలం సంపద కొంతమందికే అందింది, మిగతా వాళ్ళకి పాపం అందలేదు అని చెప్తున్నాడు. మేమేమన్నా అబద్ధం చెప్పాము? మేము అదే చెప్తున్నాం కదా, నీ వల్ల ఈ రాష్ట్ర సంపద కొంతమందికే అందింది, నీ వల్ల ఈ రాష్ట్రంలో కొంతమంది మాత్రమే బాగుపడ్డారు. నీ తాబేదారులు, నీ భజన బృందాలు, నీకు కావలసిన వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీకు సంబంధించిన కొంతమంది పారిశ్రామికవేత్తలు, వీళ్ళు మాత్రమే బాగుపడ్డారు. వీళ్ళకి అందింది సంపదని మేము కూడా చెప్పాం ఇన్నాళ్ళ నుంచి, ఇన్నాళ్ళకి నువ్వు ఒప్పుకున్నాం కొంతమందికే అందింది. ఇప్పుడట ప్రతి పేద కుటుంబాన్ని ఆయన ధనవంతులను చేస్తాడు, పూర్ టు రిచ్. ధనవంతులు చేయాలంటే ఏం చేయాలని చెప్తున్నాడు ఈయన? ఆల్రెడీ సమాజంలో ఉన్న ధనవంతులందరూ, పెద్ద పెద్ద వాళ్ళందరూ, ఒకళ్ళ ఇద్దరినో మీరు వాళ్ళని స్వీకరించి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఊతమిచ్చి వాళ్ళని పెద్దవాళ్ళని చేయండి, ధనవంతులు చేయండి అని చెప్తున్నాడు. సిగ్గు లేదు నీకు అసలు. దేవుడు కొంతమందికి కొన్ని లక్షణాలు పెట్టడు, చంద్రబాబు నాయుడికి సిగ్గే పెట్టలే. పేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే, 32 లక్షల ఇళ్ల స్థలాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఆ ఇళ్ల స్థలాల గురించి పెద్ద మనిషి ఏం కామెంట్ చేస్తున్నాడు? ఆ ఇల్లు సమాధులు కూడా కట్టుకోవడానికి సరిపోదా స్థలం అని చెప్తున్నాడు. అంటే ఏంటి, మేము ఇచ్చిన కాలనీలన్నీ శ్మశానాలా? అంటే ఒక సెంటు స్థలం ఇవ్వడానికి మీరు లబోదివ్వమని ఏడుస్తుంటే పేదలకు ఇచ్చినందుకు, మీరు వచ్చి వీళ్ళని ధనవంతులను చేయడానికి మీరు ఏదో కథలు చెప్తా ఉంటే అందరూ చప్పట్లు కొట్టాలా? అమరావతిలో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తే, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి చివరి నిమిషం దాకా పోరాడి ఇవ్వడానికి వీల్లేదని
మాట్లాడి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు సుప్రీంకోర్టు ఏమంటే మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న ఇళ్ల పట్టాలని రద్దు చేస్తాం ఇళ్ళని రద్దు చేస్తాం అంటున్నారు. అసలు నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు, వస్తే రద్దు చేస్తావా? అలాంటి రద్దు చేస్తాననే మనస్తత్వంలో నువ్వు ఈ రాష్ట్రంలో పేదలందరినీ ధనవంతులను చేస్తావా? బుద్ధుందా అసలు అని నేను నేరుగా అడుగుతున్నా. అసలు మాట్లాడే మాటలకి నువ్వు చేసే చేష్టలకి ఏమైనా సంబంధం ఉందా? 2014 మేనిఫెస్టో చూశాను ఇందాకే, చూస్తే ముస్లింలకి ఇంగ్లీష్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతానని చెప్పాడు ఆయన. అదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే కోర్టులకు వెళ్ళి స్టే కోసం ట్రై చేశాడు. అసలు నువ్వు చేసేదానికి నువ్వు చెప్పేదానికి ఎక్కడైనా పొంతన ఉంటుందా? ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అనేది ఎక్కడ చూడలే. ఒక పక్కన ఎన్టీ రామారావుని శాఖ పురుషుడని మీరు కీర్తిస్తున్నారు, అంటే ఒక శాఖ పురుషుడిని చంపే స్థితికి, లేదా అతన్ని మొత్తం జీవితం అంతమైపోయే స్థితికి తీసుకొచ్చి అతను చావుకు కారణం ఏంటంటే శాఖ పురుషుడంటే ఒక గొప్ప, ఈ శకానికే గొప్ప వ్యక్తి అని కదా మీరు కీర్తిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తి చావుకు కారణమైనాడు ఏమవుతాడు? విలన్ అవుతాడుగా అవడా? అంటే నువ్వు శాఖ పురుషుడిని చంపినాడు నిన్నేమనాలి? ఒకవేళ లేదు, నువ్వే కరెక్ట్ అనుకో చంద్రబాబు నాయుడు, నువ్వే హీరో అనుకో, మరి చనిపోయినాడు ఎవరు? ఎవరిని చంపావు నువ్వు? చెప్పేదానికి చేసేదానికి ఎన్టీ రామారావు ఫోటో లేకుండా ట్రై చేసి ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఎవరికి గుర్తుండకూడదని నీ పార్టీలో నువ్వే ఉండాలని ట్రై చేసి ఇప్పుడు వచ్చి ఆయన ఫోటో పెట్టుకుని ఓట్లు దండుకుంటావా? పోని, ఈ మహానాడులో నువ్వు నీ కొడుకు ఫోటో తప్ప నందమూరి కుటుంబంలో ఒక్కరు ఫోటో వేసావా? పైన ఒక బాలకృష్ణ రెండుసార్లు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు, కనీసం అతను ఫోటో వేసావా? వేయలే. పోని ఒక్కడిది, అది కూడా చెయ్యో. ఈ పార్టీని నువ్వు లాక్కున్నావు, లాక్కొని నువ్వు అనుభవించినంతకాలం అనుభవించి నీ కొడుక్కి దాన్ని వారసత్వంగా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు తప్ప నువ్వు ఎన్టీ రామారావుని కీర్తించే ఆ శక్తి నీకు ఎలా వస్తుందని అడుగుతున్నా. అసలు నీకు ఆ క్యారెక్టర్ ఉందా అని అడుగుతున్నా. ఇదే కాదు, నేను చూస్తే ఇవాళ మహిళలకి 1500 ఇస్తారంట, 3000 నిరుద్యోగ భృతి ఇస్తారంట, ఇంకేదో చెప్పాడు నిన్న, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట. ఈయన అధికారంలో ఉన్నప్పుడు 2014-19 మధ్య గ్యాస్ సిలిండర్ మీద ఉన్న సబ్సిడీ ఎత్తేసినాడు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తానంటాడు. పెట్రోల్ ధరలని పండగలకు వస్తారు, పెట్రోల్ ధరల కబుర్లని చెప్తున్నాడు ఇతను. ఎప్పుడైనా చూసి ఉంటారు కదా మీరు, ఒక చెక్క తుపాకీ వేసుకుని అమ్మకి ఇల్లు కడతాను, ఇప్పుడే ప్రపంచ యుద్ధాన్ని గెలిచాను, నేనే సత్యానాదిళ్ళకి కంప్యూటర్ అంటే ఏంటో చెప్పాను అని పెట్రోల్ ధరల కబుర్లు చెప్తుంటారు వచ్చి మన ఇళ్ళకి. అలాంటి పెట్రోల్ ధర కబుర్లని చెప్పాడు నిన్న మొన్న. నీకు ఎప్పుడైనా ఒక మేనిఫెస్టోని అమలు చేసిన చరిత్ర ఉంటే నేను నమ్ముతారు. నువ్వెప్పుడు ఒక మేనిఫెస్టో అమలు చేయలే, నువ్వు చెప్పిన వాగ్దానాన్ని ఎప్పుడు నిలబెట్టుకోలేదు. ఎన్టీ రామారావు నువ్వు కీర్తిస్తున్న శాఖ పురుషుడు, మీ శాఖ పురుషుడు, మీ శాఖ పురుషుడు మధ్య నిషేధం చేస్తే నువ్వు ఎత్తేసావు, ఆయన 2 రూపాయలు బియ్యం పెడితే నువ్వు తీసేసావు, నువ్వు వచ్చి ఆయనకి ఆయన నీకు ఆదర్శం అని చెప్తావు. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు పోనీ అద్భుతమైన పథకాలు పెట్టేశాడని మీరు అందరూ అంటున్నారు కదా, 2 రూపాయలు బియ్యం ఇచ్చినప్పుడు మార్కెట్లో బియ్యం రేట్ ఎంత? రాజశేఖర రెడ్డి గారు 2 రూపాయలు బియ్యం పెట్టినప్పుడు మార్కెట్లో రేట్ ఎంత? ఎంత సబ్సిడీ ఆయన ఇచ్చాడు, ఎంత సబ్సిడీ ఈయన ఇచ్చాడు? మీ శాఖ పురుషుడు పెట్టిన మద్య నిషేధాన్ని ఎత్తేసినాడు నువ్వు, మీ శాఖ పురుషుడు పెట్టిన 2 రూపాయలు బియ్యం తీసేసినాడువే, మీ శాఖ పురుషుడు పెట్టిన 50 రూపాయలకి హార్స్ పవర్ ఏదో పెడితే అది కూడా అనిపించేసావు తూతు మంత్రం అని. ఇప్పుడు నువ్వు శాఖ పురుషుడిని కీర్తిస్తావు, కనీసం బతికుండగా గౌరవం ఇవ్వలేదు. ఒక సామెత ఉంది తెలుగులో, బతికుండగా కూడు పెట్టినోడంట శ్మశానానికి పాడావు తోలేడని, పోయిన తర్వాత పాడావని దానం ఇచ్చాడంట పుణ్యం వస్తుందని. అలా ఉంది నీ కథ. నువ్వు బతికుండగా ఆయన మొహం చూడలే, ఆయన బాగుండాలని ఎప్పుడూ కోరుకోలేదు, పోయిన తర్వాత మాత్రం భారత